వెల్కమ్ బ్యాక్ టు మనసును మనసాయి బై ఆర్జరీ సమర్పించు వారు మైండ్ మీడియో ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం అదండి విషయం కలిసే పుట్టారు కలిసే పెరిగారు సారీ పెరుగుతున్నారు మరి జీవితాంతం కలిసే ఉంటారో లేదో వేచి చూడాల్సిందే అన్నట్టు మనం ఆ అమ్మాయి అబ్బాయిల పేర్లేంటో అసలు వినలేదు కదండి కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి విందాం వాళ్ళిద్దరి గురించి అమ్మాయి ఏం చెప్తోందో తన పేరు మౌనిక ఆ అబ్బాయి పేరు అరవింద్ ఇద్దరికి ఐదు సంవత్సరాల మధ్య వయసు తేడా ఉందంట అరవింద్ పుట్టిన ఐదు సంవత్సరాల తర్వాత మౌనిక పుట్టడంతో తను పుట్టిన దగ్గర నుండి అరవింద్ పక్కనే ఉండాల్సి వచ్చిందంట ఒకవేళ తను అతని దగ్గరికి వెళ్ళకపోయినా అరవింద్ ఆమెని ఏడిపించటానికైనా ఆమె దగ్గరికి వచ్చేవాడంట ఏంటో ఆ చిన్న బాబుకి అప్పుడే ఆమెని ఏడిపించాలి అన్న పిచ్చి నిజానికి అరవింద్ విషయానికి వస్తే అతను చాలా మంచివాడు సున్నితమైనవాడు ఎవరు ఏం చెప్పినా వాళ్ళ మాటలు చాలా సులభంగా నమ్మేసి వాళ్ళ వైపుకి తిరిగిపోయేంత అమాయకుడని చెప్తోంది మనమానిక అందరిని పిచ్చిగా నమ్మేసి తర్వాత ఫలితానికి బాధపడతాడంట ఒకవేళ ఎవరైనా అరవింద్కి మంచి చేస్తే వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాడని ఒకవేళ ఎవరైనా అతన్ని బాధ పెడితే వాళ్ళ పాపాన వాళ్ళే పోతారులే అని వదిలేసే అంత సాత్వికుడంట కూడా కాకపోతే అతనిలో ఆమెకి ఇప్పటికి ఎప్పటికీ నచ్చనిది అతని పొగరు అహం ఈ రెండు అతనికి చాలా ఎక్కువంట బయట వాళ్ళనైతే అతను ఏమి అనడు కానీ ఇంట్లో వాళ్ళ దగ్గరకు వస్తే అతనిలో అహం కనిపిస్తుందని అందులోనూ మౌనిక విషయానికి వస్తే ఆ అహం ఇంకా ఎక్కువగానే చూపిస్తాడంట అందుకే ఆమెకి అతనిపై చిరుకోపాలు వస్తూ ఉంటాయంట కూడా అన్నట్టు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన హీరో గారికి కొంచెం మార్పు ఉందండోయ్ ఎవరైనా ఏదైనా విషయం చెప్తే అస్త మాట గుర్తు చేయాల్సిందే లేకపోతే అది చాలా సులభంగా మర్చిపోతాడు అలా అని మార్పు అనుకున్నారు అస్సలు కాదండి ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు దాని మీద శ్రద్ధ ఉంచడు అంతే ఏదో చెప్తున్నారులే ఏదో వింటున్నానులే అని చెప్పి ఒక చెవితో వినేసి ఇంకో చెవితో వదిలేస్తాడు అందుకే ఇంకా బుర్రలోకే ఆ మాటలు ఎక్కట్ల ఇంకా అతనిలో ఈ స్వభావం మన మౌనిక విషయానికి వస్తే ఇంకా ఎక్కువ అవుతుంది ఆమె ఏం చెప్తున్నా సరిగ్గా వినడంట చెప్పిన గంటకి పూర్తిగా మర్చిపోతాడంట దానితో ఆమెకి చాలా బాధ అనిపిస్తుందని ఆమె విషయంలోనే అతను ఎందుకు ఇలా చేస్తాడో అసలు అర్థం కాదని పాపం మన మౌనిక చాలా బాధపడుతుంది అప్పుడప్పుడు ఏడుస్తుందంట కూడా సర్లేండి ఇంకా అరవింద్లో మన మౌనికకి బాగా నచ్చేవంటే అతను నవ్వు ఇంకా అతని కోపం కూడా తనకి చాలా ఇష్టం అంటుంది అరవింద్ నవ్వుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందంట ఆ నవ్వులో అతని ముఖం ఇంకా అందంగా ఎంతో కలగ కనిపిస్తుందంట అతను అలా నవ్వుతూ ఉంటే ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా అతన్ని చూస్తూనే ఉంటాను అంటుంది ఆ నవ్వు అతనికి బహుమతి ఇవ్వటానికి ఆమె ఎంత కష్టమైన పనైనా చేస్తుందంట కాదు అలా ఆమెకి చెయ్యాలనిపిస్తుందంట అతను నవ్వితేనే ఆమెకి నచ్చినప్పుడు మరి ఆ నవ్వుకి కారణం తనే అయ్యిందంటే తన ఆనందానికి అవ్వదులే ఉండవంటోంది చాలా సంతోషపడుతుందంట నిజానికి ఆమె చెప్పిన ఈ ఒక్క మాటలోనే అతన్ని ఆమె ఎంతగా ప్రేమిస్తుందో మనకు అర్థమవుతుంది అతన్ని సంతోషపెట్టడానికి అతని మొమ్ముపై నవ్వును తీసుకురావటానికి ఆమె ఎంత కష్టమైనా ఎదుర్కోటానికి సిద్ధంగా ఉన్నా అంటోంది ఆమె అలా అంటుంటే ఆమెకి అతనిపై ప్రేమ ఉప్పొంగుతున్నట్టు అనిపిస్తుంది మరి అతనిలో ఈ నవ్వు కోసం ఆమె ఏం చేస్తుందో కూడా మనతో చెప్పిందండి కానీ అది ఇంకాసేపట్లో విన్నాం ఇప్పుడైతే ఆమెకి అతనిలో నచ్చిన ఇంకో విషయం ఉంది కదా అతని కోపం ఆ కోపం ఆమెకి ఎందుకు నచ్చిందో ఇప్పుడు విందాం అతనిలో ఆమెకి ఆ కోపం నచ్చడానికి కారణం ఏంటంటే అతనికి కోపం వస్తే చిన్నపిల్లాడైపోతాడంట అతను ఆమెపై అరుస్తుంటే ఆమెకి చంటి పిల్లాడిలా కానొస్తాడంట అంతేకాదండి ఆమె పైన అతను అరుస్తుంటే ఆమెకి ధైర్యంగా కూడా ఉంటుందంట ఎందుకంటే ఆమె అతనికి అని అనుకున్నాడు కాబట్టే ఆమెపై అరుస్తున్నాడని ఎంతో సంబరపడుతుందంట కూడా నిజానికి ఇది వినంగానే మనకి ఈమె పిచ్చేదానిలా తోచచ్చు కానీ ఆమె మాత్రం అతనిపై ఆమెకున్న పిచ్చి ప్రేమ అలాంటిది అంటోంది మొత్తానికి అరవింద్ ఆమెకి ఎలాంటి పరిస్థితిలో అయినా నచ్చుతాడనే చెప్తోంది పైగా అతని విషయంలో ఆమెకి అసలు స్వార్థమే ఉండదంట అతను ఎవరితోనైనా మాట్లాడచ్చు ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు అని చెప్తోంది ఆమె ప్రేమ అతనికి ఎప్పటికీ శాపం కాకూడదని అతన్ని ఇబ్బంది పెట్టకూడదని అనుకుందంట అతనిపై ఆమెకి నమ్మకం ఉన్నప్పుడు అతను ఏం చేయాలో ఏం చేయకూడదో శాసించే హక్కు ఆమెకి లేదంటోంది ప్రేమకి నమ్మకం ఉంటే చాలు అనుమానం అసూయలతో పని లేదంటోంది నిజానికి ఇలానే ఎందరో ఆలోచిస్తే ఎన్నో జంటల జీవితాలు నిలబడతాయని చెప్పాలండి పోనీలండి మొత్తానికి మౌనికాకైతే అరవింద్ అంటే చాలా ఇష్టం ఇష్టం కాదండి ప్రేమ ప్రేమ కూడా కాదండి అరవింద్ అంటే మౌనికాకి ప్రాణం అంట అంతలా పిచ్చిగా ప్రేమించింది అరవింద్ని మరి అరవింద్కి తను ఇష్టమేనా అంటే అతని పద్ధతి ప్రకారం మౌనిక అతనికి నచ్చలేదనే చెప్పాలి ఎందుకంటే అతని ఉద్దేశంలో ఆమె యొక్క పొగరబోతు పిల్ల ఎవరి మాట వినదు అందరిని విసిగించి తను నవ్వుకుంటుంది అందుకేనేమో ఆ నవ్వుని చూస్తే అతనికి అస్సలు నచ్చదంట అతని ముఖంలో నవ్వుని చూడాలనుకుంటున్న ఆమె మొమ్మిపై మాత్రం నవ్వుని అతను చూడలేకపోతున్నాడు ఈ ఒక్క మాట చాలండి అతనికి ఆమెపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవటానికి అతన్ని ఎప్పుడు ఆమె విసిగిస్తూనే ఉంటుందంట ఆమె మాట్లాడితేనే అతను చిరాకు పడతాడు దానిలోనే అతనికి ఆమెపై ఎంత ఇష్టం ఉందో తెలిసిపోతోంది సర్లేండి అసలు ఇష్టం లేని మనిషితో ఎలా ఆమె బ్రతకాలనుకుంటుందో నాకైతే అర్థం కావట్ల నిజానికి అతను అనుకునేంత అయితే ఆ అమ్మాయి చిరాకు పెట్టదండి కాకపోతే మౌనికాకి మాటలు ఎక్కువ ఒక్కసారి మాట్లాడటం మొదలు పెట్టిందంటే అలా మాట్లాడుతూనే ఉంటుంది అలా అని ఒక్కసారి మాట్లాడకూడదు అని నిర్ణయించుకుంటే అసలు నోరే తెరవదండి స్ట్రాంగ్ మైండ్ అంటారు కదా అలాంటి అమ్మాయి ఈ మౌనిక తన మనసులో ఇది చెయ్యాలి అనుకుంటే ఎంత కష్టమైనా సాధిస్తుంది చెయ్యకూడదు అనుకుంటే ఎంత ఇష్టమైనా వదిలేసుకుంటుంది ఆమెలో ఈ స్వభావమే కొందరికి కఠినంగా కనిపిస్తుంది ఇంకొందరికి ఇష్టంగా అనిపిస్తుంది బహుశా అరవింద్కి ఇదే నచ్చలేనట్టుంది ఏదైతేనేం మన మౌనిక అది అందమైన రూపం అంతకన్నా అందమైన స్వరం తన స్వరంలో ఏదో గమ్మత్తుందంట కానీ అది అరవింద్కి మాత్రం అస్సలు వినిపించట్లేదంట ఏంటో మరి అయితే మన మౌనిక గురించి ఇంకొక విషయం చెప్పాల్సిందేనండి ఆమె ఎవరు చెప్పినా వినదు ఎవరిని పట్టించుకోదు తనకు నచ్చినట్టే చేస్తుంది ఇష్టమైతేనే మాట్లాడుతుంది తను ఎవరిని తిట్టదు తనని అరవింద్ తప్ప ఎవరు ఏమన్నా ఊరుకోదు తన తప్పు లేకుండా ఎవరైనా ఆమెపై నోరు విసిరితే ఆమె మాటలతోనే తూటాలు పొడి చేస్తుందంట ఆమెలో ఈ స్వభావమే అరవింద్కి అస్సలు నచ్చలేదు తనకి పొగరు అనుకున్నాడు ఆమె మాత్రం ఆత్మగౌరవం అంటోంది మరి వాళ్ళ స్వభావాలే వాళ్ళ మధ్య ఎడబాటుకి కారణం అవుతాయో ఏంటో మనం చూడాల్సిందేనండి కాకపోతే స్టేట్ మైండ్ మీడియం ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం